అందరికీ నమస్కారం షుగర్ వ్యాధి అనేది రోజుల్లో ఎక్కువ మంది కనపడుతూ ఉంది కానీ వీళ్ళకి ఎప్పుడూ నీరసం ఎక్కువగా ఉంటుంది నీరసంగా ఉందని కొత్త ఎక్కువ తిన్నారనుకోండి షుగర్ పెరుగుతూ ఉంటుంది షుగర్ పెరుగుతున్న దాన్ని తగ్గించేసరికి నీరసం ఎక్కువ అవుతూ ఉంటుంది అంచేత వీళ్ళందరికీ కూడా నీరసం తగ్గాలి కొంచెం బరువు పెరగాలి కానీ షుగర్ పెరగకూడదని కోరుకుంటుంది మరిట్లా ఏ ఆహారాలు ఈ కోరిక వాళ్ళకి నెరవేర్చడానికి ఉన్నాయో వాటిని చెప్తున్నాం అనమాట మనం తీసుకునే ఆహారాల్లో విత్తనాలు అనేవి షుగర్ని పెంచబో త్వరగా బలాన్ని పెంచుతాయి బరువు పెరిగేటట్టు కొంత చేస్తాయి కండ పుష్టికి బాగా ఉపయోగపడతాయి అనమాట అవే మనం చెప్పే వాటిలో మొలకెత్తిన విత్తనాలు అంచేత్త షుగర్ వ్యాధి ఉన్నవారు ఉదయం పూట ఇడ్లీ ఉప్మా దోశ ఇలాంటి వాటిని మానేసి ఎప్పుడన్నా తినాలనిపిస్తే వారం పది రోజులకు ఒకసారి ఎప్పుడన్నా తినండి కానీ రోజు అలాంటివి మానేసేయండి వాటి వల్ల మీకు షుగర్ వచ్చింది వాటి వల్ల మీకు షుగర్ పెరుగుతుండి నీరసంగా ఉన్నది కూడా ఆ పాలిష్ పట్టిన తెల్లటి బియ్యపు రవ్వతో ఇడ్లీ దాంతో ఉప్మా దాంతో తెల్లటి బియ్యం పిండితో దోశలు పనికిరాన ఆహారాలు అలా తినేసి శరీరానికి సమస్యలు తెచ్చుకున్నాం సమస్య వచ్చినప్పుడు కూడా అలాంటివే తింటానంటే ఎట్లా చెప్పండి షుగర్ రాకముందు ఇడ్లీ దోశలు ఉప్మాలే షుగర్ వచ్చా కూడా మారరా ఇక మళ్ళీ అందుకని జీవితకాలం షుగర్ ఎందుకు పోదంటే మనం మారట్లేదు కాబట్టి ఆ తప్పు లేక చేయకుండా ఉండాలి కాబట్టి ఉదయం పూట మూడు రకాల మొలకలు పెట్టుకోండి వీటిలో దానిమ్మ గింజలు ఒలిసేసి కలుపుకోండి మొలకలు ఇట్లా తినేస్తే షుగర్ పెరగదు ఇవన్నీ పొట్టు తీయకుండా ఉన్నాయి పాలిష్ పట్టకుండా ఉన్నాయి పూర్తి పీచు పదార్థాలతో ఉన్నాయి హై మాంసకుర్తులు ఇందులో ఫ్యాటు ఇవన్నీ ఎక్కువ ఉంటాయి మాంసకుర్తులు ఫ్యాటు ఉన్న ఆహారాలు త్వరగా చక్కెరగా మారో త్వరగా రక్తం లోపలికెళ్ళవు అలాంటి మొలకలు మూడు రకాలు అన్నీ తినేసి స్పూన్ వేసుకుని తర్వాత అన్ని పప్పులు నైట్ నీళ్ళ వేస్తే ఉదయానికి నాంతాయి ఈ గ్రౌండ్ నట్స్లో ఫిఫ్టీ పర్సెంట్ ఫ్యాట్ ఉంటుందండి ప్రోటీన్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది అందుకని అసలు కార్బోహైడ్రేట్ చాలా తక్కువ ఇందులో కాబట్టి ఈ గ్రౌండ్ నట్స్ కూడా తింటే కండ పుష్టికి షుగర్ ఉన్న వారికి నీరసం రాకుండా శక్తి తినటానికి చాలా మంచిది అనమాట మీరు ఉదయం పూట అన్ని పప్పులు తింటే షుగర్ ఉన్న వారికి మొలకలతో పాటు చాలా మంచిదనమాట ఇలా తిని ఏదైనా కర్బూజ జామకాయ బొప్పాయి ఇట్లాంటి ఫ్రూట్ ఏదైనా తినండి మీకు కావాలంటే ఒక ఆహారంగా బలాన్ని ఇవ్వటానికి షుగర్ పెరగకుండా ఉదయం పూట ఎట్ట తీసుకోండి మీరు కావలసినట్టు మధ్యాహ్న పూట షుగర్ వ్యాధి ఉన్న వారికి రెండు పులకాలు కూరలు ఎక్కువ తింటే మంచిది అనమాట షుగర్ పెరగకుండా బలం రావాలి కాస్త రక్తంలోకి మరి కండపుష్టికి పుష్టికి అన్న అందాలి అనుకుంటే మీరు మధ్యాహ్న పూట ఆకుకూరల్లో కందిపప్పు పెసరపప్పు పొట్టు తీయని కందిపప్పు పెసరపప్పు వేసి ఆకుకూరలు వండుతుండండి అప్పుడప్పుడు సోయా చిక్కుడు గింజలు కూడా నానబెట్టి కుక్కర్లో ఉడకపెట్టి కూరలు ఉడికేటప్పుడు సోయాచిక్కుడు వేయండి ఈ సోయా చిక్కుడు వేస్తే ఏమవుతుందంటే ఇందులో ఉన్న ప్రోటీను త్వరగా అరగదు స్లోగా అరుగుతుంది రక్తం లోపల చక్కెర త్వరగా అడగదు కార్బోహైడ్రేట్స్ తక్కువ ఉంటాయి సోయాబీన్లో అంచేత కార్బోహైడ్రేట్ తక్కువ ఉండే డైట్స్ అన్నీ మంచిది అనమాట మధ్యాహ్న పూట రెండు పులకాల్లో ఆకుకూర వెజిటబుల్ కర్రీ ఇలా వండుకుని అలా వాడుకోండి సాయంకాల పూట డయాబెటీస్ పెరగకుండా మనకి ఎనర్జీ లెవెల్స్ పెరగాలి వీళ్ళకి బరువు పెరగాలి నీరసం తగ్గిపోవాలంటే మీరు ఎన్నళ్ళు అన్నం మానేసి పొలక కూరలు రొట్టి కూరలు ఏవో తిన్నారు అలాంటివి వద్దు ఇప్పుడు మధ్యాహ్నం ఒకసారి ఉడికినవి తినండి సాయంకాల పూట ఆహారంలో అన్నీ పచ్చ పప్పు జీడిపప్పులు డబ్బులకి ఇబ్బంది లేకపోయితే బాదం పప్పులు వాల్నట్స్ ఇట్లాంటివి ఏమైనా పెట్టుకోండి అంత కాస్ట్ కొనుక్కోలేమంటే పుచ్చగింజల పప్పు ఒకటి కొనండి పొద్దుతిరుడు పప్పు కొన్ని గింజలు పెట్టుకోండి గుమ్మడి గింజల పప్పు ఈ మూడు చవక కొబ్బరి కూడా కొంత పెట్టుకోవచ్చు కొబ్బరి చవకగా ఉంటుంది ఈ తక్కువ రేట్లో కావాలంటే ఇవి కాస్త నాకు ఎక్కువ రేట్ అయినా ఇబ్బంది లేదు టేస్ట్ కోసం అంటే బాదం పిస్తా పప్పులు వాల్నట్స్ ఈ నాలుగు ఇవి ఏవైనా సరే పప్పులు ఇప్పుడు ఎనిమిది రకాలు నేను చెప్పాను ఏది అందుకు అనుబా అందుబాటులో ఉంటే మీరు వాటిని కొనుక్కోండి నాన పెట్టేసేయండి ప్రొద్దునే కప్పులో నీళ్లు పోసి విడివిడిగా నాలుగు రకాలన్నా పెట్టుకోండి ఒక్కొక్కటి మీకు ఇరవయో పాతికో లేకపోతే ఒక్కొక్క రకం అన్నేసైనా పెట్టుకోండి నష్టం లేదు ఈ సాయంకాలానికి నానతాయి ఏడు గంటలు అట్లా నానబెట్టింది ఎనిమిది గంటలు ఈ నానెన పప్పుల్ని రెండు మూడు ఎండు ఖర్జూరాలు తీసుకోండి అంతకంటే ఎక్కువ ఎండు ఖర్జూరాలు ఎండు ఖర్జూరాలు షుగర్కి పెద్ద ఇబ్బంది అవ్వదు వెంటనే అరగవు స్లోగా అరుగుతాయి కాబట్టి రెండు మూడు ఎండు ఖర్జూరాలు మొక్క మొక్కన అంచుకుంటూ ఈ నానబెట్టిన పప్పులు తినేసి జామకాయ రేక్కాయలు కాస్త ఎప్పుడన్నా ఒక ఇంకేదన్నా ఫ్రూట్ ఏదైనా ఉంటే కర్బూజ పుచ్చకాయ బొప్పాయి ఇట్లాంటి ఫ్రూట్స్తో పొట్టనింపేసేయండి డిన్నర్లో ఈ నానబెట్టిన నడుచుకుంటాడు ఫ్రూట్స్ తింటే చాలా మంచిది అనమాట అంటే మీకు షుగర్ పెరగదు బలం పెరుగుతుంది మీరు బరువు పెరుగుతారు కండ పుష్టి బాగుంటుంది అసలు మీరు ఎన్ని గంటలు పనిచేసుకున్న షుగర్ వల్ల మీకు ఏదో నాకు శక్తి లేదనే ఫీలింగ్ మొత్తం పోయి చాలా యాక్టివ్గా తయారవుతారు అంచేత డయాబెటీస్కి ఇది బెస్ట్ డైట్ అనమాట ఇట్లా వాడుకుంటే మధ్యాహ్నం పడు సాధ్యమైనంత వరకు ఉప్పు ఎంత తగ్గిచ్చేస్తే తొందరగా షుగర్ అంత కంట్రోల్కి వచ్చేస్తుంది అనమాట ఇలాంటి డైట్స్ని మీరు ఇంట్లో మార్చుకుంటే మంచిదని విజ్ఞప్తి చేస్తూ Namaskar.